సో చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. ఇప్పుడు సార్ అసలు మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ గురించి చెప్తారు, ఓకే, మనం అది అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, వాట్ ఈస్ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ సార్? సార్, సో ఇఫ్ వి గో ఇన్ ద డెప్త్ ఆఫ్ నోయింగ్ వై దిస్ డిసీజ్ హ్యాపెన్స్, దేర్ ఇస్ అ బ్లడ్ వెసల్ ఇన్ దీస్ పీపుల్ విచ్ ఇస్ డీప్లీ ఎంబెడెడ్ ఇన్ ద నర్వ్ బెల్లీ ఇన్ ద రీజన్ కాల్డ్ యాజ్ రూట్ ఎంట్రీ జోన్. Hmm. Which is the region of the nerve, which is where the nerve is entering inside the brain. Hmm. And there this vessel is continuously pulsating against the nerve. And as the months and years pass, this vessel becomes elongated, like ectasia, ectatic. Okay. So it presses more. And this is goes on increasing. మనం మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనేది ఏంటని అడిగాం కదా సార్, ఏం చెప్తున్నారంటే అది మెయిన్ గా ఒక నరం లేకపోతే గానీ ఒక రక్తనాళం గాని ఇట్లా ఒకేసారి ఎంబెడ్ అయిపోయి, అంటే కరుచుకొని ఉన్నా కూడా అది కంప్రెస్ అయిపోయి నర్వ్ కి అది సప్లై చేయాల్సిన ఒక ఫేస్ ఏరియా పైన సప్లై అవ్వకుండా బ్లడ్ తగ్గిపోయినా, దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయినా గానీ ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక నరం అది కంప్రెస్ అయిపోతుంది కాబట్టి. సో అది చాలా మందికి తెలియదు. అది ఎలా చేస్తారంటే ఎంఆర్ఐ ద్వారా గానీ ఒక ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఏంటి అనేది కనుక్కొని దాన్ని బట్టి సర్జరీ వెళ్తారు. ఇప్పుడు మనం అది ఎంఆర్ఐ దాని గురించి కూడా కనుక్కుందాం సార్ ని, అది ఏంటనేది చెప్తారు, ఎట్లా కనుక్కుంటారు ఏంటి అనేది. సో అడుగుదాం. So when such patients come to us, the first thing we do is to take good history. The diagnosis is made from the history, how he is feeling, how the pain started, how it is spreading. That gives us the indication, and then we do the MRI. MRI in most of the cases will show you a blood vessel. As I told you, the blood vessel is, you know, because of the pulsations, it is hitting the nerve. Okay. And then when we see that cause, then we plan the surgery after talking to the patient. And it is a brain surgery, the incision is taken here. This surgery is you can see, this is the incision. Now this incision is inside the hairline. So when the hair grows, it gets covered. And it is how many days now? 12 days. 12 days after its surgery. So the incision is already healed, right? It is, you can take bath also from tomorrow. So what we do is, while performing the surgery under neuromicroscope, we gently separate this blood vessel from the nerve, and then put Teflon sponge, the material called as Teflon, and we wrap it around the blood vessel so that we create a cushion between the blood vessel and the nerve, so that the nerve pulsations do not hit the blood vessel. Pulsations do not hit the nerve. ఇప్పుడు నేను డాక్టర్ పంచవాగ్ సార్ని అడిగాను కదా అట్లా ఎలా ఏం ఇన్వెస్టిగేషన్స్ చేసి కనుక్కుంటారు అనేది. సార్ ఇప్పుడు చెప్పారు మెయిన్ గా పేషెంట్ ని ఒక హిస్టరీ అడుగుతారు, అంటే ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఎన్ని రోజుల నుంచి వారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏరియా ఏంటి అని మొత్తం అన్ని అడిగిన తర్వాతే దాన్ని బట్టి వాళ్ళు ఎంఆర్ఐ ఏమేం పొజిషన్ లో చేయాలి, ఏమేం చేయాలి అనేది తెలుసుకుంటారు. అందులో ఏంటి అంటే మెయిన్ గా ఒక రక్తనాళం ఒక నర్వ్ కి ఎప్పుడైతే హిట్ అయింది అని అంటే తగిలడం తెలిసిందో దాన్ని బట్టి ఆ ఏరియా ఒక పర్టికులర్ ఏరియాకి పల్సేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి పెయిన్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది ఒక పేషెంట్ కి. సో అదే చెప్తున్నారు సార్, దాన్ని బట్టి వాళ్ళు ఏ ఏరియాలో ఉంది, ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది చూసి దాన్ని బట్టి వాళ్ళు సర్జరీ అనేది ప్లాన్ చేసుకుంటారు. అది ఎలా చేస్తారంటే ఒక రక్తనాళము ఒక నర్వ్ అనేది రెండు ఇట్లా ఎంబెడ్ అయిన ఉన్నప్పుడు దీని మధ్యలో ఇలా ఉన్నప్పుడు ఇది హిట్ అయితే ఉంటుంది ఒక రక్తనాళం నుంచి ఇట్లా నర్వ్ కి. సో దీన్ని వాళ్ళు సపరేట్ చేస్తారు సర్జన్. ఈ మధ్యలో టెఫ్లోన్ అనే మెటీరియల్ ని యూజ్ చేసి అది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది, దానికి ఏ ప్రాబ్లం ఉండదు, అది పేషెంట్ ని ఏమి ఇంజూర్ చేయదు, అట్లా ఏమి హానికరం కాదు. సో అలా పెట్టిన తర్వాత అది లైఫ్ లాంగ్ ఉండడం వల్ల ఇది సపరేట్ అవ్వడం వల్ల దీనికి రక్తనాళం నుంచి ఈ నర్వ్ కి ఒక హిట్ అనేది జరగదు. సో అప్పుడు ఏమైతుందంటే పేషెంట్ బాగా రిలీఫ్ గా ఉండి తనకి ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. సర్జరీ అయ్యాక పేషెంట్ అనే సింప్టమ్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి, అంటే కనుమరుగైతాయి.
సో పేషెంట్ అనే అలాంటి సింప్టమ్స్ పేషెంట్ కి రావు సర్జరీ అయ్యాక. సో దేర్ ఆర్ సమ్ ఎంఆర్ఐస్ ఇన్ విచ్ ద బ్లడ్ వెసల్ ఇస్ నాట్ సీన్, బట్ ఇఫ్ యూ ఆర్ ష్యూర్ దట్ దిస్ ఇస్ ద డిసీజ్ ఆఫ్ ట్రైజమినల్ న్యూరాల్జియా అండ్ వెన్ వి ఆపరేట్ వి సీ ఎ స్మాలర్ బ్లడ్ వెసల్స్ విచ్ కెనాట్ బి సీన్ ఆన్ ఎంఆర్ఐ. సో క్లినికల్ డయాగ్నోసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్. ఎంఆర్ఐ లో అదే కన్ఫర్మ్ గా తెలియాలనేది లేదు. ఒక్కొక్కసారి సార్ ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కసారి ఆ రక్తనాళం అనేది ఎంఆర్ఐ లో కనపడదు. అప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ వాళ్ళు మామూలుగానే అడిగి తెలుసుకొని ఏం జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ వస్తుంది నర్వ్ అనేది, ఎక్కడి నుంచి పెయిన్ వస్తుంది అనేది వాళ్ళే తెలుసుకొని ఎగ్జామినేషన్ చేసి వాళ్ళే కనిపెడతారు. ఈ ఎంఆర్ఐ లో ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు, అది వాళ్ళు ఇలా పెయిన్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి పెయిన్ వచ్చింది, ఇక్కడ నుంచి పెయిన్ వచ్చినప్పుడు ఎక్కడ అనేది ఈ ఏరియాలో పర్టికులర్ గా అక్కడే ఎంఆర్ఐ స్కాన్ తీసి దాన్ని బట్టి వాళ్ళు ఒక అసెస్ చేయడం అనేది జరుగుతుంది. అదే సార్ వివరించారు ఇప్పటి వరకు. These patients who get cured, you know, afterwards ask us, doctor, why we were not informed of this option and we would have not lost these many years of life with this severe pain, and that is a very sad question. And correct, I mean, you feel that you should have known about this, that such a center exists in Pune, that is in India itself, perhaps the only center in the whole Asia, but it is here. What happens is that we do these surgeries repeatedly, so the whole team is more geared up, and so, you know, the results are better and complications less. It is a natural thing, no, if you get expertise in a particular surgery over the period of time, patient outcome also starts improving. సో ఎంబిడి సెంటర్ పూణేలో ఉందని చాలా మందికి తెలియదు, అదే విచారకరమైన మ్యాటర్ ఇక్కడ విషయం. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆయన అంతా వివరించారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది, దాని గురించి చాలా మంది తెలియకపోవచ్చు. మనకి ఈ విధంగా ఆయన మన అందరికి తెలియజేయడం కోసం ఆయన ఒక ఒక ఛానల్లో మనకి వివరించడానికి ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి మన కోసం తెలుగు వాళ్ళ కోసం ఇట్లాంటి ఇంటర్వ్యూ తీసుకుంటే చాలా మంది తెలియకపోవచ్చు ఇట్లాంటి వాటికి. మీ ఇప్పటికైనా తెలుసుకోండి, ఈ వీడియో ద్వారా తెలుస్తుందని నేను చాలా ఆశిస్తున్నాను. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ముందుగా సింప్టమ్స్ అనేవి తెలుసుకొని వెంటనే హెల్ప్ లైన్ కాల్ చేసి తెలుసుకొని అసిస్టెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తే సార్ దాన్ని బట్టి ఫాలో అప్ చేసి మీకున్న ఆ వ్యాధిని ఏంటి, దాని దేని వల్ల వచ్చింది అనేది ఆయన క్యూర్ చేసి మిమ్మల్ని చాలా హ్యాపీగా చేస్తారు. Thank you.